టైమ్స్ నౌ సర్వేలో 25 సీట్లకి 24 సీట్లు వైఎస్ఆర్సీపీ పార్టీకి వస్తుంది అని చెప్పేసి అంటున్నారు. దాని గురించి 24కి 25 వస్తే అమ్మ గ్యారంటీ, ఎంపీ సీట్లు 25 గెలుచుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ, వైఎస్ఆర్ పార్టీ అది కన్ఫర్మ్. ఈసారి మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు? వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చింది, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి కానీ, ఫీజు రెగ్యులమెంట్ కానీ, లేకపోతే చేయూత కానీ, ఆటోలకు డబ్బులు వేయటం కానీ, అన్నీ చాలా కార్యక్రమాలు. ఈ కార్యక్రమాలు ఈ ముఖ్యమంత్రి చేసిన ఏ ముఖ్యమంత్రి చేయలేదు, ఏ రాష్ట్రంలో లేదు. సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారుస్తున్నారు కదా, 2024లో ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందండి? ఏం ఎఫెక్ట్ ఉండదు. ఆయన తీసుకున్న నిర్ణయం చాలా మంచి నిర్ణయం, ఏది తీసుకున్నా కానీ జనం కోసం తీసుకుంటాడు, ఆయన కోసం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేసినా కానీ జనం కోసం, ఆయన కోసం చేసుకోవడం, అందుకని మార్చిందే మంచిది. ఆ నిర్ణయమే మేము కూడా వకీటిస్తున్నాం. అంటే ఇప్పుడు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కొత్తతో వస్తున్నారు కదా, దానివల్ల ఎఫెక్ట్ ఏమని కొట్టింది? దానివల్ల ఎఫెక్ట్ లేదు. అంతకుముందు అందరికి కలిసే పోటీ చేశారు, ఏముంది, 150 సీట్లు వచ్చినాయి. ఈసారి ఇంకో 5 సీట్లు, ఇంకొక 70 సీట్లు వస్తాయి, 175 వస్తాయి. దానివల్ల ఏం లేదు. అంతకుముందు కలిసి చేశారు, ఇప్పుడు కలిసి చేస్తే దానివల్ల ఎలాంటి ఎఫెక్ట్ లేదు జగన్మోహన్ రెడ్డి గారికి. అంటే ఇప్పుడు బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కొత్తతో రావడం వల్ల గెలుస్తాము, మేము ఓడించడానికి కొత్తతోనే రావాలి అని చెప్పి. అంతకుముందు వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఒక సీటు కూడా గెలవలేదండి. ఆయన ఊరికి చెప్పడమే కానీ ఏం చేయరు. ఎప్పుడు ఒకసారి వస్తాడు, అది ఇది అంటాడు, వెళ్ళిపోతాడు పవన్ కళ్యాణ్. అంతేగాని అది లేదమ్మా, అసలు ఎలాంటి అవకాశం లేదు. పవన్ కళ్యాణ్ ఎంతమంది గెలిచినాక జగన్మోహన్ రెడ్డి గారే గెలుస్తారు. ఆ పార్టీ వైఎస్ఆర్ పార్టీ గెలిచింది, కన్ఫర్మ్. వైఎస్ఆర్ పార్టీకి, తెలంగాణ పార్టీకి, మన ఆంధ్ర పార్టీకి చాలా డిఫరెన్స్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో మంచి లేబర్కి కానీ, జనాలకు కానీ, అన్ని వర్గాలు, బడిగిన వర్గాలకు అన్నిటికీ ఎంతో మేలు చేసిన మహానుభావుడు ఆయన. ఆ జరిగే పని కాదు, తెలంగాణ జరిగినట్టు ఇక్కడ జరగడం అనుకోవద్దు, చాలా తప్పు కూడా, అది జరగదు. అంటే మంచి పనులు చేసిన వాళ్ళనే ఓడిస్తారు కదా అని చెప్పేసి. ఇప్పుడు మంచి పనులు చేసిన వాళ్ళు ఎప్పటికీ ఓడిపోరు. జనం మనసు గుండెల్లో ఉంటారు. ఎస్సీ ఎస్టీలు బీసీలు మైనార్టీలు ఎప్పుడూ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీకి అండగా ఉంటారు. అది జరిగే పని కాదు అసలు. అది అంటే నిత్యావసర సరుకుల ధరలు పెంచేశారు, ఎలా బ్రతకాలి మధ్యతరగతి వాళ్ళు అని చెప్పారు. అది ఏ ప్రభుత్వం ఉన్నా కానీ పెరుగుతూనే ఉంటాయి. అటు ఇటు కూలీ పెరుగుతూ ఉంటుంది, అది నిత్యావసర సరుకులు పెరుగుతూనే ఉంటాయి. దానివల్ల పెద్ద ఎఫెక్ట్ ఉంటుందమ్మా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటారు, నువ్వెంత నీ స్థాయి ఎంత జగన్ అని చెప్పి అంటారు. అమ్మా ఏముంది, ఆయన అంటాడు ఏముంది, ఎప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయ్యాడా లేదా ఎమ్మెల్యే అయ్యాడా? జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పోల్చుకొని చాలా తప్పు, ఆయన మేము అనలేము. ఆయన ఆయన చెడుతనం ఆయనకి జనాలు అర్థం చేసుకుంటారండి. సైకో అంటే వాళ్ళ సైకోళ్ళు అమ్మా, మంచి పని చేసే వాళ్ళు సైకోళ్ళు వస్తారు, సైకో పనులు చేసే వాళ్ళు ఇప్పుడు సైకో పెట్టి తిరుగుతున్నారు, ఎమ్మెల్సీ ఇస్తున్నారు మంచి పని చేసే వాళ్ళని. మన రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ ఎవరైనా సార్, వాళ్ళు సైకోలు కానీ, వీళ్ళు సైకోలు కాదు. ఆ పేద పేదలకి ఎంతో అన్ని న్యాయం చేస్తున్నారు. వాళ్ళు ఎట్ట సైకోలు అవుతారు? ఈసారి పులివెందులలో టీడీపీ జెండా ఎగరబోతుందని చెప్పి నారా లోకేష్ గారు సవాలు విసిరుతున్నారు. అది జరిగే పని కాదు. ఎన్నిసార్లు అన్నాడు ఆయన నారా లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు కానీ, పులివెందులు మా జెండా ఎగరేస్తామని ఇప్పుడు జరిగిందమ్మా. ఇప్పుడు జరిగే పని కాదు, అది ఇంపాసిబుల్. మరి ఇప్పుడు మంగళగిరిలో నారా లోకేష్ గారు ఇప్పుడు ఎమ్మెల్యేగా గంజి చిరంజీవి గారిని నిలబెట్టారు, ఎలా ఉండబోతుంది అంటారు అక్కడ? కరెక్ట్గా గంజి చిరంజీవి గారు 100% మా వైఎస్ఆర్ పార్టీ నిర్ణయం తీసుకుంది కాబట్టి ఆ నిర్ణయం కరెక్ట్ నిర్ణయం అని మేమందరూ భావిస్తున్నాం. అంటే గెలుస్తారంటారా? అంటే గ్యారంటీ గెలుస్తారు, గెలుస్తారు. స్థానికుడు అందుడు గంజి చిరంజీవి గారు స్థానికుడు, ఖచ్చితంగా గెలుస్తారు. అందుడు అందరు సపోర్ట్ ఉంటుంది. ఆయన ఒక బీసీ క్యాండిడేట్ కాబట్టి ఖచ్చితంగా లోకల్, ఆయన లోకల్ క్యాండిడేట్కి గెలుస్తారు కానీ బయట నుంచి వచ్చే వాళ్ళు గెలువారు. గ్యారంటీగా గంజి చిరంజీవి గారు 100% గెలుస్తాడు, 99 కూడా కాదు. ఈసారి రెడ్ బుక్లో నేను నోట్ చేసుకున్నా అని చెప్పేసి నారా లోకేష్ గారు అంటున్నారు. అందరూ ఎన్నోసార్లు నోట్బుక్లో చేసుకున్నాయని నెరవేర్చారు వాళ్ళు. ఏం చేయాల, ఆయన జరిగే జనాలు బెదిరిస్తానికి అందరినీ ఇది ఎట్టని బెదిరించేది, బెదిరిస్తారు అదురుబారు జనాలు. సరైన నిర్ణయం తీసుకుని సరైన టైంలో చెబుతారు. 170 సీట్లు 15 సీట్లు కూడా నీకు రావు జగన్ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అంటారు. ఇప్పుడు ఆయనకి 26 సీట్లు వచ్చినాయి, 10 సీట్లు కూడా రావు వాళ్ళకి ఈసారి. రాష్ట్రానికి మంచి జరగాలంటే మేమిద్దరం కలిసి రావాల్సిందే అని చెప్పేసి అంటారు. అంతకుముందు 2 సార్లు కలిసి వచ్చారు, ఏం చేశారు మంచి, ఏం చేయాలి? అంతకుముందు చంద్రబాబు నాయుడు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు, లేబర్కి, బీసీలకి, ఎస్టీలకి ఏం చేశారు, ఏం చేసి ఏం చేయాలి? మైనార్టీలు కానీ ఎవరు కానీ ఏం చేయలేదమ్మా. 70,000 రూపాయల గేదెని 20,000 అమ్ముకున్నాం, పంటలు లేక, గడ్డి లేక, వర్షాలు లేక, బీసీల కరువులు వచ్చి ఎంతో బతి. అదే జగన్మోహన్ గారు ప్రభుత్వం వచ్చింది, వర్షాలు పట్టి బ్రహ్మాండంగా రైతులు బాగున్నారు, రైతు భరోసా డబ్బులు వస్తున్నాయి. మళ్ళీ చాలా బెనిఫిట్లు కూడా, పంట నష్టపోతే మన తుఫానికి పంట నష్టపోతే మొత్తానికి అందరికి ఎకరానికి 50,000 రూపాయలు కాడి కట్టిస్తున్నాడు. ఆయన పరిపాలన చాలా మంది ఉంది, ఏదో ఒకళ్ళు ఇద్దరిని పెట్టుకొని మాకు అన్యాయం జరిగిందాడు కుదరదమ్మ. 99 మందికి అందరికి న్యాయం జరుగుతుంది.
ఇంకోసారి ఈయన సీఎంగా గెలిస్తే మనం ఏదో ఒక రాష్ట్రానికి వలస వెళ్ళిపోవాల్సిందే అని చెప్పి టీడీపీ వాళ్ళని. ఆయన అంతకుముందు చంద్రబాబు నాయుడు కలిసి వలస పోయారా, ఇప్పుడు ఆయనకంటే ఇంకా బెమ్మాని చేస్తున్నాడు. ఇంకొక రెండు సార్లు గారు, మూడు సార్లు సార్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాను, మన రాష్ట్రం చాలా బెమ్మానంగా ఉంటుంది. జగన్ గారు రావడంతోనే కరోనాని వెంట పెట్టుకుని వచ్చారు అని చెప్పేసి. మనకు రాలేదు, మన సైనాలు వచ్చింది మనకు. కరోనా టైంలో చాలా ఇంటికి 1000 రూపాయలు కాడికి ఇచ్చాడు, ఇంటికి జగన్మోహన్ రెడ్డి గారు జనంలో ఉన్నారని చెప్పి ఇంటికి 1000 రూపాయలు కాడికి డబ్బులు ఇచ్చాడు, బియ్యం ఇచ్చాడు, కొంత ఫ్రీగా చేస్తాడు, ఎన్నో మంది కాపాడాడు, ఎంతో మంది హాస్పిటల్ చాలా మంది భక్షించాడు కూడా. వాలంటీర్లుగా లంచాలు అట్టిస్తారమ్మా, వాలంటీర్ లంచాలు తీసుకోవటం వాలంటీర్ వల్ల చాలా మందికి మేలు జరుగుతుంది. ముసలి వాళ్ళకి పింఛన్లు వచ్చి 2 రెట్లు పింఛన్లు ఇస్తున్నారు బ్రహ్మాండంగా. ముసలి వాళ్ళు పోలేక ఒకప్పుడు 200 రూపాయలు పింఛన్ తీసుకోవడానికి టెన్ సూటి తిరిగేవాళ్ళు, 2 మూడో తిరిగేవాళ్ళు. ఇప్పుడు ఆ కర్మే లేదు వాళ్ళకి. డైరెక్ట్గా 2 రెట్లు ఇంటికాడికి వెళ్ళి లేపి పింఛన్ ఇచ్చి ఒకవేళ ఆ టైంలో వాళ్ళు లేకపోతే ఏ ఊరిలో ఉంటే ఏ ఊరికి పోయి కూడా పింఛన్ ఇస్తున్నారు. వాలంటీర్ వల్ల ఎలాంటి నష్టం లేదు రాష్ట్రానికి, బ్రహ్మాండంగా ఉంది జగన్మోహన్ రెడ్డి పరిపాలన. బాబు ఇప్పుడు మన వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు 2 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చారు. ఆయన ఎంతమందికి ఇచ్చాడు ఉద్యోగాలు? 50 వేల మంది కూడా ఇవాళ ఈ ఆర్టీసీ వాళ్ళకి 50 వేల మంది చేశాడు. ఈ సచివాలయాల వల్ల 2 లక్షల 50 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చారు. వాలంటీర్లు 2 లక్షల మంది, 4 లక్షల మందికి ఏ ముఖ్యమంత్రి వల్ల ఇన్ని ఉద్యోగాలు? మరి ఇప్పుడు వాలంటీర్లకి 5000 ఇస్తున్నారు, అది ఏ రకంగా సరిపోయింది ఒక ఇంటికి గడపడానికి అని చెప్పేసి? అమ్మ వాళ్ళు పొద్దున పూట గంట చేస్తారు, మళ్ళీ వేరే పనికి వెళ్తూ ఏళ్ళు మమ్మల్ని చెబుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు దాని గురించి ఆలోచిస్తున్నారు. ఆయన వాళ్ళందరూ దయ ఉంచి మేము కూడా కానీ ఏంటంటే వాళ్ళకు 10000 చేస్తే బాగుంటుందని మా కోరిక.